స్థానిక శంకర భాస్కర్ రావు ఉన్నత పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ప్రకాశ్ నగర్ శంకర భాస్కర్ రావు నగరపాలక ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవం అత్యంత దేశభక్తితో హెడ్మాస్టర్ రొబ్బి సన్యాసరావు పతాక ఆవిష్కరణతో జరిగింది. మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా విచేసిన ప్రముఖ క్రీడాకారులు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం స్పృహ సైకాలజీ పూర్వ విద్యార్థులు సంఘం అధ్యక్షులు శంకర నాగేంద్ర కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు మహాత్మా గాంధీ అంబేద్కర్ ఆశయాలను విలువలు ఆచరణలో పాటిస్తూ తమ నిత్య జీవితంలో పరిశుభ్రత మంచి అలవాట్లతో పాటు సామాజిక సాంఘిక సంఘీభావంతో అభివృద్ధి దిశగా మెలగాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న హెడ్ మాస్టర్ గారికి అలాగే మిగతా టీచర్లందరికీ నా తరఫున నా కుటుంబం తరఫున మా శంకర భాస్కర్ రావు గారి కుటుంబం తరఫున శిరస్సువంచి నమస్కరిస్తున్నాను. అలాగే విద్యా కమిటీ ప్రెసిడెంట్ గారు మేడం గారికి మిగతా సభ్యులకి పిల్లలకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీకు ఇంత పూర్వం కూడా చెప్పాను నేను ఈ పాఠశాల పూర్వపు విద్యార్థిని. మేము కూర్చున్నప్పుడు ఏంటంటే మట్టిలోంచి పురుగులు వచ్చేసి ఒకసారి ఆ చిన్నప్పుడు ఆ వయసులోనే మేము తేళ్ళు జల్లులు చూసాం స్కూల్లో కూడా ఇళ్లలో చూడటం వేరు. ఇప్పుడంతా మనకి కోవిడ్ తీసుకొచ్చిన గుణపాఠం ఏంటంటే మనకి సర్వసత్తాక గణతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు మనకి ఇవాళ తీసుకొచ్చింది ఏంటంటే కోవిడ్ తీసుకొచ్చిన ఒక శుభ సూచకం ఏంటంటే శుచి శుభ్రత. చారిటీ అండ్ క్లీన్లీనెస్ బిగిన్స్ అట్ హోమ్ అంటారు. అంటే మన పరిశుభ్రతే మన ఆరోగ్యానికి పరిరక్షణ. అలాగే గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న సహాయ సహకారాలకి మనందరం తప్పట్లు కొట్టి పిల్లలు మీరు ముఖ్యంగా తప్పట్లు కొట్టి వాళ్ళకి అభినందన తెలియజేస్తూ గవర్నమెంట్కి ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ విధంగా రిపబ్లిక్ దినోత్సవం జరుపుకుంటున్నాము ఎందుకు జరుపుకుంటున్నాము అనే టీచర్గా చెప్తాను. మన స్వతంత్రం సంపాదించిన తర్వాత మన రాజ్యాంగం మనం రచించుకున్న తర్వాత మనం ఎంత అభివృద్ధి చెందాం ఇంకా ఎంత చెందాం. ఇప్పుడు చూడండి మనకి అంతరిక్షంలో ఉపగ్రహాలను పంపిస్తాం అగ్రరాజ్యాల సరసన చేయాలి కానీ మనకి అక్షరాస్యతలో వెనకబడం అంటే అక్షరాస్యత పెంపొందించుకోవాలి.